హాయ్ అండి, ఈరోజు వీడియోలో చాలామంది చెస్ట్ ఎక్కడికైతే మార్కింగ్ వేస్తామో కుట్టేటప్పుడు అక్కడికి రావట్లేదక్క, హ్యాండ్లూజ్ మనం మార్కింగ్ వేసేటప్పుడు కరెక్ట్గానే వేసుకుంటున్నాం కానీ కుట్టేటప్పుడు కరెక్ట్గా అక్కడ రాకుండా సైడ్కి పడుతుంది అంటారు. అది దానికోసమైతే ఈరోజు వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో ఇప్పుడైతే మనం సైడ్ జాయిన్ చేసే ముందు హ్యాండ్స్ని మనం జాయిన్ చేసుకుంటాం కదా, అలాగే హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒక హ్యాండ్ అయితే జాయిన్ చేసేసాను చూడండి, మీకు ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుందని చెప్పేసి మళ్ళీ నేను రెండో హ్యాండ్ స్టార్ట్ చేసే ముందు వీడియో అనేది షూట్ చేస్తున్నానండి. ఫ్రంట్ ఫ్రంట్కి వచ్చేటట్టు, బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు స్టిచ్ అయితే వేసేసుకోండి. మిడిల్లో టక్ ఇస్తాం కదా, ఆ టక్ దగ్గర షోల్డర్ కుట్ అనేది రావాలి. ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి. ఇలా రఫ్ ఇచ్చేసుకుని మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చిందండి, అది వచ్చేసి మనకు ఆపోజిట్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అన్నమాట. పాదం ఇంచుతోటి ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇలా నీట్గా వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇంకొక సైడ్ కూడా, ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ రాకూడదు, ఫస్ట్ అటు తర్వాత ఇటు రావాలన్నమాట. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా. ఇక్కడ కూడా అంతేనండి, రెండు లేయర్స్ కింద పాటు పైన పాటు కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. సైడ్కున్న ఖర్చు కూడా తీసేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఇలాగా. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. తర్వాత వచ్చేసి సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేయడం అలవాటు చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ నుంచి చేస్తే మనకి సరిగ్గా రాదు. అయితే ఇక్కడ నేను మార్కింగ్ వేసిన చోట కన్నా సైడ్కి పడుతుంది కుట్టు. అది ఎందుకు పడుతుంది, అలా పడటం వల్ల మనకి ఏమన్నా ఫిట్టింగ్ దగ్గర ఏమన్నా చేంజెస్ వస్తాయనేది ఈరోజు వీడియోలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్. హ్యాండ్ లూజ్ చూసారు ఎంత పెద్దగా ఉందో, ఆర్మ్ లూజ్ ఎంత ఉందో, మ్యాక్సిమం దగ్గర దగ్గర హ్యాండ్ లూజ్ కూడా అంతే ఉంది వీళ్ళకి ఇలాగా. రఫ్ ఇచ్చేసేయి. తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ నీట్గా కరెక్ట్గా పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ ఆర్మ్ లూజ్, తర్వాత ఈ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఆర్మ్ లూజ్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. నాకు ఎక్కడుంది కుట్టు, ఇవతల వైపు ఉంది కానీ నాకు మార్కింగ్ అవతల వైపు వస్తుంది. ఎందుకు వస్తుందో కూడా నేను ఈరోజు క్లారిటీగా చెప్తాను. కానీ కుట్టు చూడండి, స్ట్రేట్గా వస్తుంది కుట్టు, మాత్రం వంకరగా రాదు. ఆర్మ్ లూజ్ దగ్గర వరకు తిన్నగా వచ్చింది, హ్యాండ్ లూజ్ నుంచి ఆర్మ్ లూజ్ వరకు. అక్కడ నుంచి మళ్ళీ నడుము దగ్గర కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. అలా వచ్చిందంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టే. కానీ ఇక్కడ ఎందుకు గీత మీద రాలేదనేది కూడా చెప్తాను. నేను తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అండి. బోట్ నెక్ బ్లౌజ్ ఎప్పుడు కూడా షోల్డర్ దగ్గర క్రాస్గా ఇస్తానమాట, స్లోప్ అనేది ఇస్తాం క్రాస్గా. మామూలుగా డీప్ నెక్ బ్లౌజ్లకి నెక్ వైపు స్లోప్ ఇస్తాం కదా, బోట్ నెక్ బ్లౌజ్లకి మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర స్లోప్ ఇస్తాం కాబట్టి ఆర్మ్ లూజ్ అనేది కొంచెం ఎక్కువ వచ్చి వాళ్ళకి ఫ్రీ అనేది వస్తుంది, మనకి చంక దగ్గర పట్టేయకుండా ఫ్రీగా వస్తుంది. సో కాబట్టి నాకు ఇక్కడ చేంజెస్ వచ్చాయండి. మన ఆర్మ్ లూజ్ ప్రకారం బ్లౌజ్ కట్ చేశాను, అయితే అక్కడ ఆర్మ్ లూజ్ అనేది కొంచెం కిందకి దిగింది కాబట్టి మనకి మ్యాచ్ అవ్వలేదు. పైగా షోల్డర్ కుట్టు కూడా ఏమైనా ఖర్చు ఎక్కువ తీసుకుండొచ్చు, అలా తీసుకుంటాం వల్ల కూడా మనకి ఇక్కడ చేంజెస్ అనేవి వస్తాయి. అయితే ఎప్పుడైతే స్ట్రేట్గా కుట్టు రావడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి. అదే మనకి వంకరగా వచ్చింది అనుకోండి, హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి వంకర టింకరగా వెళ్తే మాత్రం ఆ బ్లౌజ్ అనేది సరిగ్గా కుదరనట్టుమాట. ఇలా స్ట్రేట్కి వెళ్తేనే మనకి ఎక్కడ కూడా వంకర టింకలు రావు, అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. స్ట్రేట్గా వస్తే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. అదే వంకరగా వచ్చిందనుకోండి కుట్ అనేది, అప్పుడు ఏదో ఒక ప్రాబ్లం తోటి కస్టమర్ అయితే మీ దగ్గరికి వస్తారు. అది మెయిన్ ప్రాబ్లం వచ్చేసి చంక కింద లూజ్ రావడం అనమాట. మనకి ఇక్కడ ఆర్మ్ ఉంది కదా, దాని కింద లూజ్గా వచ్చింది, ఒక కుట్టు వేయండి క్రాస్గానే వస్తారు. సో అది ఫిట్టింగ్ అనేది, దాన్ని ఫిట్టింగ్ అంటారు. ఇలాగ స్ట్రైట్గా వచ్చేసి మనకి నీట్గా వచ్చేసి ఎక్కడ లూజులు టైట్లు రాకుండా ఉంటే ఫిట్టింగ్ బాగున్నట్టు, అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాకు ఫిట్టింగ్ బాగానే వస్తుందండి, ఏ మార్పులు ఏమి రావు, స్ట్రైట్గా తిన్నగా కుట్టు వచ్చేసింది కదా అందుకని చెప్పేసి.
ఇక్కడ కూడా నీట్గా మార్కింగ్ వేసేయండి. అందుకు నేను ప్రతిసారి చెప్తా ఉంటాను, మనం కటింగ్ ఎంత బాగా చేసినా కూడా స్టిచ్చింగ్లో కొన్ని కొన్ని మార్పులు చేయడం వల్ల కూడా మనకి ఫిట్టింగ్ దగ్గర మార్పులు వస్తాయని. ఇప్పుడు నేను మార్కింగ్ వేస్తాను, నేను అంతా పక్కా కొలతలతోటి మార్కింగ్ వేశాను కదా అని చెప్పేసి అక్కడే కుట్టుకుంటూ వెళ్ళాను అనుకోండి, చంక దగ్గర పట్టేస్తుంది. ఎందుకంటే అక్కడ నేను షోల్డర్ ఎక్కువైనా తీసుకుని ఉండాలి, లేకపోతే నేను తీసుకున్నది ఆది బ్లౌజు బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఏమైనా చేంజెస్ అయినా జరిగి ఉండాలి, అలా ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆర్మ్ లూజ్ అనేది మనం కటింగ్లో ఎంత బాగా చేసినా కూడా స్టిచ్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుని చేసుకోవాలి. మోస్ట్లీ 99.9% అయితే మనకి చెస్ట్ లూజ్కి కరెక్ట్గా కుట్టొచ్చేస్తుందండి. కొంచెం అటు ఇటు అయిందంటే షోల్డర్ దగ్గర కచ్చన్ ఎక్కువ పెట్టుకోవాలి, లేకపోతే ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ అన్న ఎదురై ఉండాలి. ఇక నీట్గా స్టిచ్ వేసాను, తర్వాత వచ్చేసి పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇంకొక స్టిచ్ ఇలాగా, తర్వాత వచ్చేసి ఇంకొక కుట్టు ఇలాగ తిన్నగా వెళ్ళిపోవటమే. చెస్ట్ మార్కింగ్ మనకి కుట్టుకి టచ్ అవ్వట్లేదంటే ఇదే రీజన్, కటింగ్లో వేసిన చెస్ట్ మార్కింగ్ సైజ్ జాయిన్ చేసేటప్పుడు మ్యాచ్ అవ్వట్లేదు. ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసుకుని ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి, అంతే. ఇక్కడ కూడా ఇలాగ కట్ చేసేయండి, అంతే. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో అనేది మీకు యూజ్ అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత తిన్నగా వచ్చేసిందో కుట్టు అనేది, రెండు వైపులా కూడా ఈక్వల్గా ఉంటుందండి కుట్టు. చూడండి స్ట్రెయిట్గా వచ్చేసింది, చూసారా ఫిట్టింగ్ బాగా వస్తుందన్నమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.